తొమ్మిదో రౌండ్ లో కూడా పూర్తిగా బీజేపీ భారీ మెజారిటీ లభించినట్టుగా సమాచారం. తొమ్మిదో రౌండ్ లో అన్ని రౌండ్ల కంటే అత్యంత మెజారిటీ 1835 ఓట్ల ఆధిక్యంలోకి బీజేపీ దూసుకువెళ్ళింది. ఓవరాల్ గా 9 రౌండ్లు ముగిసేసరికి భారీ మెజారిటీతో అంటే 5000 పైచలకు మెజారిటీ బీజేపీ కైవసం చేసుకుంది. ఈటల రాజేందర్ కైవసం చేసుకొని ముందుకు కొనసాగుతున్నారు. వర్స రౌండ్ రౌండ్ కి అత్యధిక మెజారిటీ దిశగా వెళ్తున్నారు. వర్సగా 9వ రౌండ్ కూడా అప్డేట్ మనకు అందుతుంది. 9వ రౌండ్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. ఇప్పటివరకు వచ్చినటువంటి 8 రౌండ్లలో కంటే అత్యధిక మెజారిటీ 9వ రౌండ్లో కనిపిస్తుంది బీజేపీ పార్టీకి. 1838 ఓట్ల మెజారిటీ వీనవంక మండలంలో కొనసాగుతున్నటువంటి 9వ రౌండ్ కౌంటింగ్ లో మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా 5000కు సుమారుగా 5000కు మెజారిటీ 5000 ఓట్ల మెజారిటీ మనకు కనిపిస్తుంది 9 రౌండ్ల కలిపి. సో ఇది 9వ రౌండ్ కు సంబంధించిన అప్డేట్. ఓవరాల్ గా 9వ రౌండ్ లో కూడా బీజేపీ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎస్ విజయపాల్ గారు, 9వ రౌండ్ లో కూడా పూర్తిగా బీజేపీ మెజారిటీలోకి దూసుకువెళ్ళింది. ఇంకా అత్యధిక మెజారిటీ 9వ రౌండ్ లో మిగతా రౌండ్లతో పోలిస్తే 1875 ఓట్ల మెజారిటీ. ఏం చెప్తారు? ఇది మేము వీనవంక మండలంలోనే పనిచేశాము. ఖచ్చితంగా ఇది వీనవంకలు. ఇది ప్రజలు మార్పు కోరుతున్నారు. ఇది ఈ మార్పులో భాగంగా ఈటెలపైన ఉన్న నమ్మకం వారు చేసిన మంచి పనులను మరియు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి వారు చేసిన మంచి సేవలను ప్రజలు గుండెలో ఆ విషయాలు ఆయన గుండెలో పెట్టుకున్నట్టు చాలా స్పష్టంగా ఉండే. ఇదేం ఆశ్చర్యం కాదు ఈ తీర్పు. మరి రెండో విషయము, చంద్రశేఖరరావు గారు ఏదైతే ఆయన ఒక నియంత పోకడతోని ఆయన అందరినీ కించపరుస్తూ మంచిగా పనిచేసే వాళ్లకు ఆయన ఏదైతే దూరం పెట్టే ఆయన వైఖరి ఉందో దానికి ఒక సరైన సమాధానం ఈనాడు ప్రజలు తీర్పిచ్చారు. ధర్మం కొరకు మరియు పనిచేసే నాయకులను కాపాడుకునడానికి ఈ తీర్పు చంద్రశేఖరరావుకు చెంపదెబ్బగా తీర్పిచ్చిండని మనం అనుకోవచ్చు. మరియు ఇంకా ప్రతి రౌండ్లో కూడా ఇదే విధంగా మెజారిటీ పెరుగుతుంది అని ఏం ఆశ్చర్యం లేదు. కాబట్టి తప్పకుండా ఇంకా రానున్న రోజుల్లో ఈ ఏదైతే ఈ హైదరాబాద్ ప్రజలు మనకు ఒక మంచి తీర్పిచ్చి ఒక మార్గం చూపించిండ్రో ఈ రాష్ట్రంలో ఒక పెను విప్లవం తిరిగి అనుకోండి చాలా పెద్ద మార్పు జరిగే అవకాశం ఉన్నది. బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని మాకు నమ్మకం ఉన్నది. విజయపాల్ గారు, ఈ రోజు ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చేకూరనున్నాయి? దీని హుజూరాబాద్ ఎన్నిక బేస్ మీదనే 2023 సాధారణ ఎన్నికల రిజల్ట్ కూడా ఉండబోతుంది అనేటువంటి అంచనాలు కూడా వ్యక్తమవుతున్న సందర్భంలో బీజేపీకి ఎలాంటి మైలేజ్ రాబోతుంది? సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు సెంటిమెంట్ మీద ఏదో బంగారు తెలంగాణ మీకు అందిస్తానని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసపూరితంగా ఆయన ఇప్పటి వరకు కొనసాగిండ్ర అనేది ప్రజలకు అర్థమైపోయింది. మరియు ఈనాడు బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను మరియు అక్కడ ఏవైతే ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు పనిచేసే తీరుని ఈనాడు ప్రజలు ఒకసారి అక్కడ అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పాలనతో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడ మన ముఖ్యమంత్రి ఇంట్లోనే ఉంటాడు, ఎన్నడూ సెక్రటేరియట్ బోర్డు పరిపాలన విషయంలో ఆయనకు ఎలాంటి పట్టు లేదు, ఆయన సంపూర్ణంగా పట్టు కోల్పోయింది అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. మరియు అటు బీజేపీ పాలిత రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఏ విధంగా మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మీరు ఏ రాష్ట్రంలో చూసినా సరే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏ విధంగా బీజేపీ పార్టీ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మరియు మోదీ గారు ఏవైతే ఈ దేశానికి మన ఈ మన దేశానికి అందిస్తున్న మంచి పథకాలు ఏ విధంగా అయితే అక్కడ అమలవుతున్నాయి. కానీ మన రాష్ట్రానికి వచ్చే వరకు చంద్రశేఖరరావు గారు ఒక తన పేరుని కాపాడుకునడానికి బీజేపీ పార్టీ చేసే మంచి పనులను ఆయన అడ్డగించుకునే ఏవైతే కుట్రలు మరియు తప్పుడు చర్యలకు పాల్పడ్డాడో అది ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పటి వరకు కొనసాగిన ఏవైతే ఇరిగిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలున్నాయో ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు. కాబట్టి ఈనాడు ఎలాంటి సందేహం లేకుండా ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పడానికి ఈ తీర్పు ఇచ్చిండ్రు. కాబట్టి రానున్న రోజుల్లోపు కూడా ఇదే పద్ధతిలో హుజూరాబాద్లో ప్రజలు ఏ విధంగా అయితే తీర్పు
చంద్రశేఖర్ రావు గారు ప్రజా వితిరేక కార్యక్రమాల వితిరేకంగా తీర్పిచ్చారో అన్ని నియోజకవర్గాల్లో 100% మీరు ఈ రోజు రాసుకోండి 80కు పైన సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటది రానున్న ఈ జనరల్ ఎలక్షన్ లో అసెంబ్లీ ఎన్నికల్లో కాబట్టి భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడుతది ఈ చంద్రశేఖర్ రావు గారు ఏమున్నారు ఆయన ఒక కుటుంబ పాలన ఏమున్నది ఆయన సామర్థ్యం ఏమున్నది ఆయన సత్తా ఏమున్నది అనేది అందరికి అర్థమైపోయింది ఇప్పటివరకు ఓ సెంటిమెంట్ తప్ప ఆయన ప్రజానాయకుడు గాడు ఓ తెలంగాణ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని ఇంతవరకు కొనసాగిన నాయకులు వీళ్ళందరూ ఒకసారి ముసుగు ఈ సెంటిమెంట్ ముసుగు పోయిందంటే ఈయన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మనం రానున్న రోజుల్లో చూస్తాము కాబట్టి ఈనాడు ప్రజలందరూ కోరుకునేది సుపరిపాలన మరియు కష్టపడి ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని మంచి పథకాలను అమలు చేయడం ప్రజల పట్ల పట్టించుకోవడం మంచి ప్రభుత్వాన్ని మంచి పద్ధతిలో నడపడం కోరుకుంటున్నారు కాబట్టి అది బీజేపీతోనే సాధ్యమవుతుంది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా గెలవబోతుంది రైట్ థాంక్యూ విజయపాల్ గారు సో మొత్తానికి బీజేపీ దీని ద్వారా బూస్టింగ్ వస్తుందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మనకు 9 రౌండ్లు ముగిసేసరికి 5105 ఓట్ల మెజారిటీ బీజేపీ సాధించుకుంది వరుసగా మొదటి రౌండ్ నుంచి ట్రెండ్ కొనసాగుతుంది అదేవిధంగా ఈటల రాజేందర్కు పూర్తి మెజారిటీ దిశగా అన్ని రౌండ్లు కూడా కొనసాగుతున్నాయి 8 రౌండ్లో చిన్న స్వల్ప మెజారిటీ టీఆర్ఎస్కి వచ్చినప్పటికీ కూడా 9 రౌండ్లో భారీ మెజారిటీ లభించింది 1800కు పైగా పూర్తి మెజారిటీ లభించింది రైట్ ఇక టీఆర్ఎస్ భవన్ కు సంబంధించిన విషయం ఒకసారి మనం అప్డేట్ చూస్తే పూర్తిగా నిర్మానుష్యంగా టీఆర్ఎస్ భవన్ కనిపిస్తున్న దుస్థితి మనం చూస్తున్నాం ఏదైనా ఎన్నిక ఉందంటే అక్కడ పూర్తిగా టీఆర్ఎస్ సంబంధించిన నేతలు హడావిడి ఉంటే హల్చల్ చేసేటువంటి టీఆర్ఎస్ భవన్ ఈరోజు నిర్మానుష్యంగా ఎవరు లేనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం వారు ఫిక్స్ అయిపోయారు ఈరోజు గెలుపు తమది కాదన్నటువంటి విషయంని చూస్తూనే ఉన్నారు వరుస రౌండ్ల కౌంటింగ్ సంబంధించి వస్తున్నటువంటి ట్రెండ్ అప్డేట్స్ను కూడా వారు జీర్ణించుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది పూర్తిగా నిర్మానుష్యంగా టీఆర్ఎస్ భవన్ ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఏదైనా ఎన్నిక ఉందంటే అక్కడికి భారీగా నాయకులు చేరుకుంటారు అక్కడికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి ఇన్ఛార్జీలు అందరూ చేరుకుంటారు పూర్తిగా హడావిడి చేస్తూ టపాసులు పడుతూ కోలాహలం చేసేటువంటి టీఆర్ఎస్ నేతలు ఈరోజు పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి ప్రదేశాన్ని మనం చూస్తున్నాం టీఆర్ఎస్ భవన్లో పూర్తిగా బీజేపీ టీఆర్ఎస్ నేతలందరూ కూడా చేతులు ఎత్తేశారు వారు ఓటమిని ముందే ఊహించారనేటువంటి విషయం దీని ద్వారా కూడా అర్థమవుతుంది రైట్ ఓవరాల్గా 9 రౌండ్లు ముగిసేసరికి పూర్తిగా బీజేపీ ఓటు మనకు కనిపిస్తుంది 5105 ఓట్ల మెజారిటీతో బీజేపీ ఈటల రాజేందర్ ముందుకు దూసుకువెళ్తున్నటువంటి విషయాన్ని మనం స్పష్టం చేస్తున్నాం